స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు పెరిమిటేషన్ కాంబినేషన్స్ లో ఈ మోడల్ లో పబ్లిక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నారు. ఈ మోడల్ లో ఆల్మోస్ట్ ఒక 6 సమ్స్ ఉంటాయి. ఈ రెండు సమ్స్ అంటే ఈ సమ్ గాని ఏదో ఒక సమ్ టూ మార్క్స్ పడతారండి. సరే ఇలాగ మొత్తం మన 6 సమ్స్ ఉన్నాయి. 6 సమ్స్ కూడా చెప్తాను. చాలా ఈజీ డామ్ ష్యూర్ గా వచ్చే మోడల్ అండి. సరే ఒకసారి మనం సమ్ లోకి వెళ్తే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ అనే వర్డ్ ఉన్న లెటర్స్ యూజ్ చేసి ఎన్ని వేస్ లో మనం అరేంజ్ చేయగలం చూద్దాం ఒకసారి. ఫస్ట్ గివెన్ వర్డ్ ఇండిపెండెన్స్ ఇందులో ఉన్న ఫస్ట్ టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. ఫస్ట్ టోటల్ లెటర్స్ ఇస్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12. టోటల్ ఎన్ని ఉన్నాయంటే 12 లెటర్స్ ఉన్నాయి. ఓకే ఇందులో ఏమేమి టర్మ్స్ ఏమేమి లెటర్స్ రిపీట్ అవుతున్నాయి చూడండి ఒకసారి. ఐ అనేది ఒక్కసారే ఉంది సో అవసరం లేదు. ఒకటి కన్నా ఎక్కువ రిపీట్ అయ్యే లెటర్స్ ఏమన్నా చూడండి. ఎన్ 1 2 3 సో నెంబర్ ఆఫ్ ఎన్స్ 1 2 3 3 ఉన్నాయి. నెక్స్ట్ డీస్ చూడండి 1 2 2 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ డీస్ 2. నెక్స్ట్ ఈ చూడండి 1 2 3 4. నెంబర్ ఆఫ్ ఈస్ 4. ఇక పి ఒకటే సో అంతే. సో సి కూడా ఒకటే ఉంది. దేర్ ఫోర్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఇస్ ఈక్వల్ టు టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి 12. కాబట్టి 12 ఫ్యాక్టోరియల్ బై ఏ టర్మ్స్ అయితే రిపీట్ అవుతున్నాయో ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతున్నాయో అని ఫ్యాక్టోరియల్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ లేని 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, ఇవి 2 కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, 4 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. సో ఆ విధంగా చేస్తే చాలా ఈజీ సమ్, 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సెకండ్ సమ్. మ్యాథమెటిక్స్ ఓకే టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇప్పుడు ఇందులో ఎం చూడండి 1 2 నెంబర్ ఆఫ్ ఎంస్ ఎనిమిది 2. నెక్స్ట్ ఏ చూడండి 1 2 నెంబర్ ఆఫ్ ఏస్ 2. టీ చూడండి 1 2 సో నెంబర్ ఆఫ్ టీస్ 2. ఇక హెచ్ ఒకటే ఉందండి, ఈ ఒకటే ఉంది, ఐ ఒకటే ఉంది, సి ఒకటే, ఎస్ ఒకటే. దేర్ ఫోర్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఇస్ ఈక్వల్ టు టోటల్ 11 కాబట్టి 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఆ విధంగా మనం ఈజీగా ఈ మోడల్ ద్వారా 2 మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు. సో ఇక రిమైనింగ్ టోటల్ 6 సమ్స్, 7 సమ్స్ అని రిమైనింగ్ కూడా స్పీడ్ గా చేసుకుందాం. చూడండి సేమ్ ఆ మోడల్ లోనే నెక్స్ట్ సమ్ చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్. చూడండి ఫస్ట్ గివెన్ వర్డ్ ఇంటర్మీడియట్ సో టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఐస్
ఒకటే ఉందండి. నెంబర్ ఆఫ్ ఎన్స్ ఒకటే ఉందండి. నెంబర్ ఆఫ్ టీస్ 1, 2. సో నెంబర్ ఆఫ్ టీస్ 2 ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈస్ 1, 2, 3. నెంబర్ ఆఫ్ ఈస్ 3. ఆర్ ఒకటే ఉందండి. ఎం ఒకటే ఉంది. డి ఒకటే ఉంది. ఐ ఒకటే ఉంది. ఐ సారీ రెండు ఉన్నాయి. ఐస్ రాయలేదా? నెంబర్ ఆఫ్ ఐస్ 1, 2. నెంబర్ ఆఫ్ ఐస్ ఇస్ ఈక్వల్ టు 2. సో దేర్ ఫోర్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ టోటల్ ఎంత అంటే 12 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఆ విధంగా ఈజీగా మనం 2 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చండి. కానీ ఒకటి రిపీట్ అవుతున్నాయి, ఏది ఒకటి మిస్ అయినా మనం అనవసరంగా మార్క్స్ పోతే అది కూడా చేతగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ గివెన్ వర్డ్ ఇంజనీరింగ్. ఇలా మీరు అండర్లైన్ చేసుకోవడం ద్వారా చక్కగా ఈజీగా మనం చూడొచ్చు. చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. నెంబర్ ఆఫ్ ఈస్ సో చూడండి 1, 2, 3. ఆ టిక్ పెట్టేసిన చూడక్కర్లేదు మనం. సో 3. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎన్స్ 1, 2, 3. నెంబర్ ఆఫ్ ఎన్స్ ఇజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ జీస్ 2. నెంబర్ ఆఫ్ జీస్ ఇజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఐస్ 1, 2. నెంబర్ ఆఫ్ ఐస్ ఇజ్ ఈక్వల్ టు 2. ఇక ఫైనల్ గా ఆర్ ఒకటే ఉంది. దేర్ ఫోర్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ 11 ఫ్యాక్టో టోటల్ 11 కాబట్టి 11 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ రిపీట్ అవుతున్నాయని రాస్తున్నా. 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఏదైతే రిపీట్ అవుతుంది 3 ఫ్యాక్టోరియల్ 3 టైమ్స్, మరి 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సో ఆ విధంగా మనం 2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ సమ్స్, ఈ 3 సమ్స్ చూడండి ఒకసారి. ఓకే, గివెన్ వర్డ్ మిస్ అమ్మ MISSAMMA. గివెన్ MISSAMMA టోటల్ లెటర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎమ్స్ నెంబర్ ఆఫ్ ఎమ్స్ 1, 2, 3. నెంబర్ ఆఫ్ ఐ ఒకటే ఉందండి, సో ఇది అవసరం లేదు. ఎస్ 2. నెంబర్ ఆఫ్ ఏస్ 2. దేర్ ఫోర్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ టోటల్ 8 కాబట్టి 8 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ పెర్మిటేషన్ చాప్టర్ పేరే. గివెన్ వర్డ్ పెర్మిటేషన్ సో ఇందులో టోటల్ లెటర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. పి ఒకటే ఉందండి, సో ఇది అవసరం లేదు. ఈ ఒకటే ఉంది, ఇది కూడా. ఆర్ ఒకటే ఉంది. ఎం ఒకటే ఉంది. యు ఒకటే ఉంది. టి వచ్చేసరికి 2 ఉన్నాయి.
number of T's is equal to 2. A ఒకటి ఉంది, I కూడా ఒకటి, O కూడా ఒకటి, N కూడా ఒకటి. Therefore, required arrangements 11 factorial by ఒకటే రిపీట్ అవుతుంది కాబట్టి 2 factorial. So 11 factorial by 2 factorial. Last sum ఈ మోడల్ లో combination okay total letters 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇవి కూడా 11 ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సీస్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి వద్దు. నెంబర్ ఆఫ్ ఓ రెండు ఉన్నాయి, సో నెంబర్ ఆఫ్ ఓస్ 2. నెంబర్ ఆఫ్ ఎం ఒకటే ఉంది, నెంబర్ ఆఫ్ బి ఒకటే ఉంది, నెంబర్ ఆఫ్ ఐస్ రెండు ఉన్నాయి, సో నెంబర్ ఆఫ్ ఐస్ 2. నెంబర్ ఆఫ్ ఎన్స్ ఏ ఒకటే ఉంది, సో దేర్ ఫోర్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ లెవెన్ ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఇదే విధంగా నెంబర్స్ 1 2 3 2 1 అని ఇచ్చినప్పుడు టోటల్ నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోవడం, 1 లెన్ ఉన్నాయి 2 లెన్ ఉన్నాయి చూసుకోవడం, సో ఆ విధంగానే రాయాలి. అలా ఏ వర్డ్ ఇచ్చినా ఏ నెంబరింగ్ ఇచ్చినా సో ఈ మోడల్ రిపీట్ అవుతున్న నెంబర్స్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం చాలా ఈజీగా 1-2 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్, ఈ సమ్ పబ్లిక్ లో 7 టైమ్స్ అడిగారండి, ఇది కూడా గ్యారంటీగా ఇచ్చే సమ్స్ లో ఇది కూడా ఒక సమ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు మోడల్స్ 3 ఎంత ఇంపార్టెంటో ఈ సమ్ కూడా, ఈ ఒక్క సమ్ కూడా అంతే ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఒకసారి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 1080, అంటే 1080 నెంబర్ కొన్న పాజిటివ్ డివైజర్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఎన్ని చూద్దాం. ఒకసారి గివెన్ నెంబర్ ఏమి ఇచ్చండి, 1080 1080. సరే దీన్ని ఎలా రాస్తున్నాం చూడండి, ఫస్ట్ దీని ఫ్యాక్టర్స్ రూపంలో రాద్దాం. ఫస్ట్ 5 టేబుల్ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, సో 5 2 10 లేదు, ఫస్ట్ 5 టేబుల్, 5 2s ఇంకా అదే పెద్ద నెంబర్, ఇంకా అంతకన్నా పెద్ద 10 టేబుల్ ఉంది. ఓకే, అంటే మనం ఆడ్ నెంబర్స్ తో డివైడ్ చేయడానికి ట్రై చేయండి. 5 2s 10, 5 1s 5 6 7 8 30 and 5 6 30. నెక్స్ట్ ఇంక 5 టేబుల్ పోదు, ఖచ్చితంగా 2 టేబుల్ పోతుందండి. 2 1s 2, రెండు నెంబర్స్ ఒకసారి పెట్టుకుంటే 0 తీసుకోవాలి. 2 8s 16, ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నాం 2 1s, రెండు నెంబర్స్ ఒకసారి కన్సిడర్ చేసుకుని మధ్యలో 0 పెట్టి చూడండి మల్టిప్లైస్ వస్తుంది. మళ్ళీ 2 టేబుల్, 2 5s 10, స్టార్టింగ్ లో 2 నెంబర్లు తీసుకోవచ్చు, తర్వాత 2 నెంబర్స్ ఒకసారి తీసుకుంటే 0 పెట్టుకోవాలండి. 2 4s 8, మళ్ళీ 2 టేబుల్, 2 3 2 2s 4, 2 7s, ఇంకా 2 టేబుల్ పోదు. 3 టేబుల్, 3 9s, మళ్ళీ 3 టేబుల్, 3 3s, అంటే 1 వచ్చే వరకు వెళ్ళాలి, 3 1s. అంటే మనం దీని ఏమని రాయొచ్చు, 1080 ని ఫస్ట్ 2 లెన్ ఉన్నాయి చూడండి, 3 ఉన్నాయి, 2 క్యూబ్ ఇంటూ 3 లెన్ ఉన్నాయి చూడండి, 3 క్యూబ్ ఇంటూ 5 ఒక్కటే ఉంది, 5 పవర్ 1. ఇప్పుడు మనం పాజిటివ్ డివైజర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ పవర్స్ PQR అనుకుంటే P+1 ఇంటూ Q+1 ఇంటూ R+1 ఫార్ములా. దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 1080 ఈస్, పవర్స్ ని +1 చేసి మొత్తం మల్టిప్లై చేయాలి, అంటే ఎంత అంటే అది ఈ ఫార్ములా అనమాట, అంటే 2 పవర్ P 3 పవర్ Q, అలా 5 పవర్ R, అలా ఏమైనా ఉన్నప్పుడు P+1 ఇంటూ Q+1 ఇంటూ R+1. అది నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. సో 3 ప్లస్ 1 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1
that is equal 3 plus 1 and 4. 3 plus 1 and 4. 1 plus 1 and 2. 4, 4 is 16. 16, 2 is 32. And 1080 ki positive divisors in unta ente 32. Number of functions, number of injections. And functions enni, injections and 1 1 functions enni riding formulas find out chesam. Here alage, ikkada edo subset aithe, and edo set anukunte 1, 2, 3, 4, and 4 elements on a set aithe, దీనికి సబ్సెట్స్ ఎన్ని రాయగలం? ఫైండ్ ద నెంబర్ ఆఫ్, అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ కూడా చెప్తున్నాను. టూ ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ ఎన్ని రాయగలం అని చెప్పడానికి ఇక్కడ ఒక ఫార్ములా. అంటే ఏనే సెట్ లో ఎన్ ఎలిమెంట్స్ ఉంటే ఇప్పుడు టూ ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ ఎన్ని? వన్ టూ, వన్ త్రీ, వన్ ఫోర్. అలాగే వన్ టూ, వన్ త్రీ, వన్ ఫోర్. నెక్స్ట్ టూ త్రీ, టూ ఫోర్. అలాగే త్రీ ఫోర్. అలా మనం టోటల్ ఎన్ని సబ్సెట్స్ రాయగలం అండ్ చెప్పడం ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కి. సబ్సెట్స్ లో కూడా ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఒక సెట్ లో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆర్ ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ ఎన్ని రాయగలం అనడానికి ఫార్ములా ఎన్సీఆర్. ఇప్పుడు ఎన్ని రాయగలం అంటే టూ ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ ఎన్ని రాయగలం క్వశ్చన్ అది. అప్పుడు ఫోర్ సి టూ, అంటే ఫోర్ సి టూ, ఫోర్ ఇంటూ త్రీ by 1 into 2, 2 table 2 times, and 3 to the 6, 1, 2, 3, 4, 5, and in code edo unnamat, total ga manaki enno vastayandi 6 subset, adi cheppam kada 2, 4 ayipindi, inkote entadi 3, 4, so total ga 6, and oka example ayi cheppanu, ante ee formula ela aga iyali ani. Ippudu ikkada chudandi mana set lo enni elements unnai? 12 elements, given that a set A has 12 elements. So n is equal to 12. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ హ్యావింగ్ ఫోర్ ఎలిమెంట్స్. ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్. దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ హ్యావింగ్ 4 elements is equal to formula NCR. ఇక్కడ ఏమొస్తుంది? 12C4. అంటే సింప్లిఫై చేద్దాం. 12 ఇంటూ 4 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి. 11 ఇంటూ 10 ఇంటూ 9 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. సో 4 3 12, 12 క్యాన్సిల్. 2 టేబుల్ ఇందులో 5 టైమ్స్. 11 5 55 ఇంటూ 9. 9 5 is 45. 45 plus 4, 49. అంటే 4 ఎలిమెంట్స్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయి అంటే 495 వస్తాయి అన్నమాట. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్ సంబంధించినవి, ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించినవి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A, 1B, 2A, 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లో వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.